తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఆ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిపోయింది. గత 10 ఏళ్లలో ఏదైనా అభివృద్ధి పనులు జరిగాయా? ఆ ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నెరవేరయా అంటే లేదనే సమాధానం వినపడుతోంది. అక్షరాస్యతలోనూ వెనుకబాటుతనం. సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి అయితే మరీ దారుణం. ఇంతకీ అభివృద్ధికి నోచుకొని ఆ ప్రాంతం ఎక్కడ ఉంది? అక్కడ నాయకులు ఏం చేస్తున్నారు? రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతం జోగులాంబ గద్వాల జిల్లా. ఈ జిల్లా గుండా కృష్ణ, తుంగభద్ర నదులు పారుతున్నప్పటికీ ఆ గడ్డకు సాగు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. కొన్నేళ్లుగా రాజకీయంగా ఈ జిల్లాను రెండు కుటుంబాలే శాసిస్తున్నాయి. గద్వాల నియోజకవర్గంలో డీకే బంగ్లా, ఆలంపూర్లో చల్లా బంగ్లా. విద్యాపరంగా ఈ జిల్లా దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంది. వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నేటికీ వైద్యం కోసం పక్క రాష్ట్రానికి వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం, ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు చాంతాడంతా, కాని పూర్తయ్యే పనులు మాత్రం బిత్తడంతా అని ఇక్కడ ప్రజలు విమర్శిస్తూ ఉంటారు. గద్వాల నియోజకవర్గంలో 2009-2014 ఎన్నికల్లో 2 సార్లు గెలిచిన డీకే అరుణ హయాంలో గద్వాలకు నెట్టంపాడు, ఎత్తుపోతల పనులు చేపట్టి 90% పూర్తి చేశారు. గుర్రంగడ్డ గ్రామానికి కృష్ణానదిపై వంతెన పనులు ప్రారంభించారు. గ్రామాల్లో ఇంద్రమ ఇళ్లు అందించారు. అయితే అయినప్పటికీ డీకే అరుణ పాలనపై గద్వాల ప్రజలు నెగిటివ్ గానే ఉన్నారు. అందుకే 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆమెను ఓడించారు. ఆ తర్వాత 2 పర్యాయాలు బండ్లా కృష్ణమోహన్ రెడ్డిని అక్కడి ప్రజలు గెలిపించారు. అయితే అరుణమ్మ భర్త భరతసింహారెడ్డికి మేనలుడైన బండ్లా కృష్ణమోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఆయన విడిచిన బాణమేనని స్థానికులు చెప్పుకుంటారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గద్వాల నియోజకవర్గంలో రాజకీయం అనేక మలుపులు తిరిగింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పై గెలిచిన బండ్లా కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరికను గద్వాల కాంగ్రెస్ వర్గాలు అడ్డుకున్నాయి. సరిత గద్వాల జడ్పీ చైర్మన్ గా బీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఎమ్మెల్యే బండ్లా కృష్ణమోహన్ రెడ్డితో రాజకీయంగా పొసగక కాంగ్రెస్ లోకి చేరారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సరిత తిరుపతయ్య పోటీ చేసి బండ్లా కృష్ణమోహన్ రెడ్డి చేతిలోనే ఓటమి పాలవడంతో మరింత అసహనానికి గురయ్యారు. దీంతో ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరడాన్ని అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన చేరికను సరిత, ఆమె వర్గీయులు వ్యతిరేకించారు. సరిత వర్గీయులు గాంధీభవన్ ముట్టడితో పాటు పలు రకాల నిరసనలు తెలిపారు. దీంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి జోక్యం చేసుకోవడంతో సైలెంట్ అయ్యారు. బండ్లా పార్టీలో చేరిన సరితకు ప్రయారిటీ తగ్గదని అధిష్టానం చెప్పడంతో ఆమె శాంతించారు. హైకమాండ్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కంటే సరిత తిరుపతయ్యకు ప్రాధాన్యత ఇస్తుండటంతో పాటు ఎక్కడైనా ఆమె మాటకే విలువ ఇస్తుండటంతో బండ్లా మనస్తాపం చెందినట్లుగా సమాచారం. ప్రభుత్వంలో ఉన్నా పార్టీలో ఉంటే తమ పనులు ఈజీగా అవుతాయనుకున్న బండ్లకు సరిత తిరుపతయ్య చెక్ పెట్టడంతో హస్తం పార్టీ కంటే బీఆర్ఎస్ లో ఉండటమే బెటర్ అనుకుని బండ్లా కృష్ణమోహన్ రెడ్డి తిరిగి తన సొంత ఊటికి చేరారు. దీంతో ప్రస్తుతం సరిత తిరుపతయ్యతో పెట్టుకుంటే అలా ఉంటది మరి అని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. ఆ తర్వాత ఈ విమర్శలకు చెక్ పెడుతూ మంత్రి జూపల్లి స్వయంగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి నచ్చ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరారు.
దీంతో అప్పటి నుంచి వారిద్దరి మధ్య మనస్పర్ధలు బయటపడకుండా ఎవరికి వారు గద్వాల నియోజకవర్గం అభివృద్ధి వైపు దృష్టి సారించారు. అయితే అసలు కథ ఇక్కడ మొదలైంది. ఇద్దరూ కలిసి ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నెట్టంపాడు గట్టు ఎత్తుపోతల పథకాలు పూర్తి చేయడంపై వారు ఫోకస్ పెడతారా? పెండింగ్లోని గుర్రంగుడ్డ వంతెన్ను పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తారా? ఐజా రహదారిని పూర్తి చేస్తారా అనే ప్రశ్నలు ప్రజల నుంచి తలెత్తుతున్నాయి. అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థి బండ్లకృష్ణమూర్తి రెడ్డి గెలిచి ఈరోజు నేను అభివృద్ధి చేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీలో రావడంతో ఇక్కడ చేసిన గొంగడి అదే అనే విధంగా పరిపాలన కొనసాగుతున్నది. అభివృద్ధి పనులకు ఇంతతో ముందుకు సాగకుండా వెనుకపోకుండా మధ్యలో అయిపోయినటువంటి సంఘటనలు ఇక్కడ ఎంతో కనపడుతూ ఉన్నాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయ్యి ఏడాది పాలన పూర్తి కావస్తున్నా గద్వాల రాజకీయ కొట్లాటలకు మాత్రం ముగింపు పడ్డం లేదు. రాజకీయంగా ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్న ప్రజాప్రతినిధులు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. ఏకంగా ప్రాజెక్టుల పర్యటనకు వెళ్లిన మంత్రి జూపల్లి కృష్ణారావును సరిత వర్గీయులు అడ్డుకోవడం అప్పట్లో నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఏదైతే ఈ అభివృద్ధి పేరుతో గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పుడు కాంగ్రెస్ లోకి పోయినా కూడా అభివృద్ధి అట్లెక్కుంటుబడినది కాదు. ఏమాత్రం కూడా అభివృద్ధి దిశగా గద్వాల నియోజకవర్గం అడుగులు పడతలేదని చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటికే గద్వాల నియోజకవర్గము రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశంలోనే విద్యపరంగా అత్యంత వెనుకబాటుతనానికి గురైన కూడా కనీసం ఈ ప్రాంతంలో గట్టు కేంద్రతోటి మండలాలు విద్యపరంగా అత్యంత వెనుకబాటుతనానికి గురైనవి. గద్వాల నియోజకవర్గంలో 200 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో కనిపిస్తూ ఉంది. అనేక ప్రభుత్వ పాఠశాలలు కూడా అనేక వసతులు లేక అరకుర వసతులతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్న కూడా పట్టించుకునే నాదులేదు. రోడ్లు అట్లనే ఉన్నాయి. అనేక రకాలుగా ఈ ప్రాంతం అభివృద్ధికి అత్యంత దూరంగా నెట్టివేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇకనైనా కూడా ఏదైతే హామీలు ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో హామీలు అమలు చేసే దిశగా ఉండాలి. గద్వాల నియోజకవర్గం పైన కూడా ప్రత్యేక అభివృద్ధి పరంగా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గద్వాల ఎమ్మెల్యేగా రెండవసారి విజయం సాధించిన బండ్లా కృష్ణమోహన్ రెడ్డి గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. రియాలంపాడు రిజర్వాయర్ ఎత్తు పెంచే విధంగా చర్యలు తీసుకుంటానని, గట్టు ఎత్తుపోతల పథకం పూర్తి చేసి సాగునీరు అందిస్తానని చెప్పారు. గద్వాల పురపాలికకు మహర్దశ తీసుకొస్తానని, గద్వాల ఐజా రోడ్డును అద్దంలా వేయిస్తానని ప్రజలకు మాటిచ్చి గెలిచారు. రెండవసారి విజయం సాధించిన గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్లా కృష్ణమోహన్ రెడ్డి చెప్పినట్లుగానే తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తా అని అంటున్నారు. ఏడాదిలో రియాలంపాడు రిజర్వాయర్ ఎత్తు పెంచేందుకు నిధులు మంజూరు చేయించారు. ఇప్పటికే గట్టు ఎత్తుపోతల పథకం పనులకు 100 కోట్ల రూపాయలు మంజూరు చేయించి పనులను చురుకుగా చేయిస్తున్నారు. దీంతో ఈ విషయాలు గమనించిన ప్రజలు గద్వాల నియోజకవర్గ అభివృద్ధి బండ్లా కృష్ణమోహన్ రెడ్డి ద్వారానే సాధ్యమని అంటున్నారు. అయితే ఎన్నికల సమయంలో సరిత గ్రామీణాభివృద్ధిపై ఎక్కువ హామీలు ఇచ్చారు. రోడ్లు వేయిస్తా అని, తాగునీరు సౌకర్యం ప్రతి తాండాకు కల్పిస్తా అని భరోసా ఇచ్చారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్లను అర్హులైన కుటుంబాలకు పంపిణీ చేస్తా అని చెప్పారు. గద్వాల నుంచి ఐజా వెళ్లే రహదారిని వేయిస్తానని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయిస్తానన్నారు. గుర్రంగడ్డకు కృష్ణానదిపై వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం సరిత వ్యక్తిగత పనులతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. కానీ సరిత గెలిచి ఉంటే గద్వాల అభివృద్ధిలో ముందంజలో ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత పరిపాలనలో టీఆర్ఎస్ వెళ్ళి మన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఆయన గత 15 ఏమి అభివృద్ధి చేయడం చేసింది ఏం లేదు, కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నేను అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పాడు. 10 నెలల్లో ఏమి అభివృద్ధి చేయకుండా వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు పార్టీలోకి వచ్చి వాళ్ళు పబ్బం కడుతున్నారు తప్ప పబ్లిక్ని మిస్గైడ్ చేసి గేమ్ ప్లే చేసుకుంటున్నారు. దీనివల్ల ప్రజలు చాలా సఫర్ అయ్యి ఇటు కాంగ్రెస్లో ఉన్నామా అట్లా టీఆర్ఎస్లో ఉన్నామా అని కార్యకర్తలు నర్వస్ అవుతున్నారు. ఆటోలు అదే మా నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ అయిన సరిత తిరుపతి గారు గెలిచింటే ఈరోజు సీఎం గారితో సన్నిహితంగా ఉన్నందువలన మా గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి మంచిగా తోడుపాటై ఇంతవరకు కాలేజీలు కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ మిగతా ఐటీ కాలేజీ కానీ అన్ని కార్యక్రమాల్లో మా సరిత తిరుపతి గారు బాగా కృషి చేసి నియోజక అభివృద్ధిని బాగా కృషి చేస్తున్నారు కాబట్టి ఇంతవరకు ఏం చేయలేదు. గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో అభివృద్ధి జరుగుతుందని ఓ వర్గం చెబుతుంటే,
మరో వర్గం మాత్రం సరిత గెలిచి ఉంటే జరిగేదని చెబుతున్నాయి. ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా కృష్ణమోహన్ రెడ్డి పనులు చేస్తుంటే అధికారంలో ఉన్నామని సరిత కూడా నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్ పెట్టడంతో ప్రజల్లో ఈ రకమైన అభిప్రాయం వస్తుందని పలువురు అంటున్నారు. మిగతా 4 ఏళ్లు సేవా కార్యక్రమాలు చేపట్టి ఎవరు ప్రజల మనసులు గెలిచి తదుపరి ఎన్నికల్లో గెలిచి నిలుస్తారో వేచి చూడాలి.